హైదరాబాద్ లో కన్సల్టేషన్ మరియు రూపాయల టెస్ట్ ఉచితంగా పొందండి నమస్కారం కార్తీక పురాణం పదో రోజు పారాయణలోకి వచ్చాం తిథి ప్రకారం ఈ రోజు ఏకాదశి అయింది ఏకాదశి నాడు తలంటుకోకూడదు తల స్నానమే చేయాలి మామూలుగా ఏ మనం కార్తీక మాసంలో నెల రోజులు తలస్నానం చేసే వారి పద్ధతి వేరైతే ఈ ఒకరోజు ఏదైనా ఉపవాసం చేసి కార్తీక మాస పుణ్యాన్ని మూట వాళ్ళు నెత్తికి నూనె పెట్టుకుని స్నానం చేయకూడదు తల స్నానమే చేయాలి ముందు రోజు రాత్రి అన్నం తినకూడదు ఈ రోజున ధాన్యానికి బియ్యానికి సంబంధించిన ఏ వస్తువుని తీసుకోకుండా ఉపవాసం ఉంటుంది రోజంతా ఉపవాసించాలి కార్తీకంలో పగలు ఉపవాసం రాత్రి భోజనం చెప్పబడుతుంది కానీ ఏకాదశి నాడు మాత్రం పూర్తి రోజంతా ఏదైనా ఫలాలు ఉండలేని వాటి ఫలాన్ని ఆహారంగా తీసుకోవచ్చు పదార్థాలు ఏదైనా తీసుకోవచ్చు రోజంతా విష్ణునామ సంకీర్తన చేసుకుంటే మంచిది గుమ్మడికాయని దానం చేస్తే విశేషమైన ఫలితం లభిస్తుందట ఉసిరికాయలు కూడా దానం కూడా మంచిది అవకాశం ఉన్నవాళ్ళు చేసుకోవచ్చు అయితే ఈ పదో రోజు అధ్యాయంలో ఏం చెప్తున్నారంటే రాజర్షి అడుగుతున్నారు ఓ మునీశ్వర అజామిళ్డు పూర్వజన్మలో ఎవడు ఇతను ఏ పాపాలు చేయటం వల్ల బ్రాహ్మణ జన్మ ఎత్తినప్పటికీ ఇతనికి ఇలాంటిది వర్ణ సాంకర్యము కుమార్తెతోటే మళ్ళీ వివాహం చేసుకోవటము మళ్ళీ బా పిల్లల్ని కంటము ఇలాంటిది ఎట్లా ఇతనికి సంప్రాప్తించింది తర్వాత ఈ విష్ణుదూతలు చెప్పిన ఈ మాటలన్నీ విని యమభలు ఎందుకు ఒప్పుకున్నారు ఎందుకు కోరుకున్నారు యముడి వద్దకెళ్ళి ఏం చెప్పారు అని అడిగారు మా శిష్యుడు ఇట్లా చెప్తున్నారట యమదూతలు విష్ణుదూతల మాటలు విని శీఘ్రంగా యముని వద్దకు పోయి సర్వవృత్తాంతాన్ని యమునికి నివేదించారు అయ్యా పాపాత్ముడు దురాచారపరుడు నిందిత కర్మల్ని ఆచరించినవాడు అయినటువంటి అజామిల్లుడు తోడి దచ్చుటకు అజామిళ్ళు తీసుకురావడానికి వెళ్ళినంతలోనే విష్ణుదూతలు వచ్చి మమ్మల్ని ధిక్కరించి అతన్ని విడిపించారు మేము వారిని ధిక్కరించలేకగా ఆసక్తులమైపోయాము వారు చెప్పిన ధర్మం కొంతమటుకు సమంజసంగా ఉంది కానీ అర్థం కాలేదు బాగా ఆ మాటను వినిట విని కోపించిన యముడు జ్ఞాన దృష్టితోటి అంతా చూసి ఈ అజామిల్డు పరమ దుర్మార్గుడైనప్పటికీ అంత్యకాలంలో హరినామస్మరణ చేయటం వల్ల పాపాలు నశించి వైకుంఠ ప్రియుడయ్యాడు అంచైతే అతన్ని విష్ణుదూతలు వచ్చి తీసుపోయారు అని చెప్తున్నాడు అనమాట దుష్టాత్ములై మహిమను తెలుసుకోనలేక హరినామస్మరణ చేసినను పాపములను నశించును అంటే తెలిసి హరినామస్మరణ కాదు తెలియక హరినామస్మరణ చేసినా కూడా ఇది మనకి ఇంకో పురాణంలో కూడా మనం ఈ కథలు వింటుంటాం ద్వారపాలకులైన జయ విజయులు భూలోకంలో పుట్టవలసి వచ్చింది మూడు రాక్షస జన్మలు ఎత్తారు మూడు రాక్షస జన్మలు వారు హరిద్వేషంతోటే ఉండి నిత్యము హరిని వెతుకుతూ ఉండటం వల్ల వాళ్ళకి మోక్షం వచ్చిందని చెప్తారు ద్వేషభక్తి ద్వేషంతోటే స్మరణ అలా ఎలా స్మరించినా సరే మోక్షం వస్తుందట హరినామస్మరణ అందుకనే చెప్తున్నాం కదా మనం చిన్న చిన్న స్మరణని అలవాటు చేసుకుంటే అలవాటుగా చేసినా కూడా మనకి మోక్షం వస్తుంది మనకు అవకాశం లభిస్తుంది కానీ తెలియక తాకినను అగ్ని కాల్చును కదా అంటున్నాడు భక్తితో నారాయణ స్మరణ చేయని వాడు జీవన్ముక్తుడై అంతమందు మోక్షాన్ని పొందుతాడు అని యముడిట్లు విచారించి ఊరకుండెను అయితే ఈ అజామిళుడి కథ వశిష్ఠ మహర్షే జనకరాజర్షికి చెప్తున్నారు అజామిళుడు పూర్వజన్మమున సౌరాష్ట్ర దేశం నందు బ్రాహ్మణుడై శివార్చకుడుగా ఉండి శివద్రవ్యాన్ని హరించుచు స్నానం సంధ్యలను విడిచి నానసంధ్యాదులని విడిచి ఆ అన్యమానసుడై శివుని పూజించుతూ శివునికి అభిముఖంగా కాళ్ళు చాపుకుని సేనించుచు ఆయుధపాణి అయి స్నేహితులతో కూడి నానాలంకార శోభితై విహారములతో తిరుగుచూ బహుభాష మంచి యవనముతో ఉండెను అంటే ఇందులో చెప్తున్న ఏంటండి ఎవరైతే దేవాలయ అర్చకులుగా ఉంటారో వాళ్ళు బహుభాషులుగా ఉండకూడదు ఎక్కువ మందితో మాట్లాడకూడదు సాధ్యమైనంత మౌనాన్ని పాటిస్తూ ఉండాలని చెప్తున్నారు బ్రాహ్మడైన వాడే పూర్వకాలంలో అలా ఉండేవాళ్ళట పలకరిస్తే కానీ మాట్లాడకూడదు అలా ప్రత్యేకంగా ఉండేది అయితే ఆ ఊరిలో ఒక బ్రాహ్మణుడు ఉండేవాడు అతనికి ఒక రూపవతియు యవనవతి అయినటువంటి భార్య కలదు ఆ బ్రాహ్మణుడు దరిద్ర పీడితుడై అన్నము కొరకై పట్టణములు గ్రామములు పల్లెలు తిరుగుతూ యాచించుచుండేటివాడు ఒకనకప్పుడు బ్రాహ్మణుడు సంపాదించిన ధాన్యాధికమును శిరసున యాయవారానికి వెళ్ళాడనమాట యాయవారం అని ఉంటుంది తిథి మా చెప్పుకొని ఏదైనా యాచించి తెచ్చుకోవటం ధాన్యాధికారులు శిరస్సును ఉంచుకొని ఆకలితో ఇంటికి వచ్చి భార్యతో వసి నాకు ఆకలి కలుగుతున్నది త్వరగా వంట చేయము ముందు మంచినీళ్ళు ఇమ్ము తాగి శాంతిస్తాను అని ఇలా పదే పదే అడిగాడు ఇంటికి వచ్చిన వాళ్ళకి మనమే మంచినీళ్ళు ఇవ్వాలి లేదా తాగుతారా అని అడగాలి అలా కాకుండా వచ్చిన వాళ్ళే మంచినీళ్ళు ఇవ్వు మంచినీళ్ళు ఇవ్వు అని అడిగినా కూడా ఆ భార్య అతన్ని పట్టించుకోలేదు ఎన్నిసార్లు అడిగినా అతని భార్య అతని మాటను లెక్క చేయకుండా ఆ మనసులో ఆ జారుని ఎవరో స్నేహితుణ్ణి తలుచుకుని తలుచుకుంటోంది మాట్లాడకుండా ఊరుకుందట దాంతో ఆ భర్తకి కోపం వచ్చి ఓ కర్ర తీసి భార్యని కొట్టాడట ఆ భార్య ఏం చేసింది నన్ను కొడతావా అని ఆ ఉద్రేకంలో పిడికిలతో ఒక గొద్దుగుద్దిందట ఆయన గట్టిగా కొట్టేసింది కొట్టేశారు కదా భర్త గృహాన్ని విడిచి గ్రామాంతరానికి వెళ్ళిపోయి అక్కడ వెచ్చమెత్తుకుంటూ జీవించి ఈ భార్య సంగతి మర్చిపోయాడు వదిలేశాడు అనమాట ఎంతసేపు ఆలోచించాడంటే భార్య తిండేలాగా తిప్పలేలాగా చూడాలి చూడలేదు ఇవి ఇలా ప్రవర్తించింది ఏం చేయబోతుందో రేపొద్దున అలాంటి ఆలోచనల్లో ఉన్నాడు ఈ భార్య కూడా హాయిగా ఉండి భర్త సామాన్లన్నీ పడేసి వెళ్ళిపోయాడు కదా వాటర్ నుంచి కావలసినవన్నీ ఏరుకుని చక్కగా వంట చేసుకుని మంచి భోజనం చేసి మంచి చీర కట్టుకుని తాంబూలం కూడా వేసుకుని ఒక తెలిసిన స్నేహితుడి ఇంటికి వెళ్ళిపోయిందట అయితే ఆ అతనితో కలిసి ఆ రాత్రంతా నాతో ఉండు ఉండు నువ్వు ఇద్దరం కలిసి తోటల్లోకి వెళ్దామని అంటే అతనేమన్నట్ట ఈ రాత్రిపూట నువ్వు మా ఇంటికి రావచ్చా నువ్వు పెద్ద కుళ్ళల్లో పుట్టావు ఇట్లా చేయకూడదు మమ్మల్ని మాతోటి పనికిరాదు ఏదో వచ్చావు వెళ్లేవు వాకిట్లో కూర్చొని వెళ్ళిపో నువ్వు అనే సరికల్లా ఆవిడ ఒప్పుకోలేదట నేను పనిమాల నీ దగ్గరకు వస్తే నువ్వు వెళ్ళిపో వెళ్ళిపోమంటావా అంటే అతను ఏం చేసేట అక్కన ఏదో రోకలు ఉంటే అది ఎత్తి ఈ బ్రాహ్మణ స్త్రీని కొట్టాడు అలా ఆవిడ కూడా కొట్టింది అతన్ని ఇద్దరు కలిసి కొట్టుకుని సరే వాడిని వదిలిపెట్టేసి రాజమార్గంలో వెళ్తుంటే మొట్టమొదటి కథలో సౌరాష్ట్ర దేశంలో ఉన్నాడు అర్చకుడు శివార్చకుడు అని చెప్పాం కదా సరిగా శివ పూజ చేయని వాడు అతనికి కనపడింది అతనికి కనిపించింది వీళ్ళిద్దరూ ఒకళ్ళని చూసి ఒకళ్ళు మాట్లాడుకుని ఇద్దరు కలిసి ఆ సమీపంలో ఉన్న ఒక తోటలోకి వెళ్ళి చాలా సమయం ఏకాంతంగా గడిపాక ఆ అమ్మాయికి తెల్లవార్చా సూర్యోదయం అవుతూ అసలు బింబం కనపడేసరి కళ్ళు ఆమె కనిపించింది ఇదేమిటి నేను ఇంత పుటక పుట్టాను ఇట్లాంటి పని చేస్తున్నాను నేను చాలా తప్పు కర్మ కర్మసాక్షి అయిన శివుడికి నమస్కారం చేసుకుని ఇంటికి వెళ్ళిపోయింది వెళ్ళి ఏం చేసింది అది భర్త ఎక్కడున్నాడో వారా వీర చాకలి వాళ్ళు చుట్టుపక్కల ప్రాంతాల్లో ఉన్న పని వాళ్ళు పనులు చేసుకునే వాళ్ళు ఉంటారు రైతులు వాళ్ళని కనుక్కొని ఆయన ఎక్కడికి వెళ్ళాడని అక్కడి నుంచి ఆయన్ని పిలిపించుకుని సరే బతిమలాడి బామాలి ఆయన్ని కాళ్ళు పట్టుకుని ఇంకెప్పుడు పొరపాట్లు చేయను నీ మీద చేయత్తరాలు లాంటివి పొరపాట్లు చేయనని ఆయన్ని సరి చేసుకుని అటు పెట్టుకుంది వాళ్ళిద్దరూ కలిసే ఉన్నారు సుఖంగా ఉందట అయితే కొంతకాలానికి శివార్చకుడు మరణించి ఎవరైతే ఈలాగా అన్య భార్య సంగమం చేశాడో అతను మరణించి యమలోకంలో ఉండి క్రమంగా రౌరవాది నరక దుఃఖాలన్నీ అనుభవించి తిరిగి భూమి అందు ఈ సత్యవ్రతుడనే బ్రాహ్మణుని ఇంట్లో అజామిళ్యుడుగా జన్మించాడు ఇతను ఆ సమస్త పాపాలు మూట కట్టుకున్నప్పటికీ అంత్యకాలంలో అంటే మరణించే కాలంలో హరినామ స్మరణ కలిగి అతనికి సప్త జన్మార్జితంగా ఏడు జన్మల నుంచి అతను ఆర్జించినటువంటి పరమ పాపాల వల్ల కలిగినటువంటి ఆ పాప భారాన్ని మొత్తాన్ని కర్మాన్ని అంతటినీ పోగొట్టుకుని మోక్షాన్ని పొందాడు ఆ బ్రాహ్మణి కూడా ఈ చేసిన తప్పుల్లో ఇంకొకటి ఉంది ఏ బ్రాహ్మణి అయితే భర్తని వదిలిపెట్టి ఈ అజామిళుడి దగ్గర దగ్గర కంటే ఇతని ఆ శివార్చకుడుగా ఉన్నప్పుడు అతనితో సంగమం చేసిందో ఆమె కూడా కొంతకాలానికి మరణించి నరకమునందు అనేక బాధల్ని యాతల్ని పొంది భూమి యందు కన్యాకుబ్జమందు ఒక చండాల కన్యకగా జన్మించింది అయితే ఈ జెండాల కనిగ్గా జన్మించినప్పుడు ఈ పిల్ల పుట్టినప్పుడు ఆయన సమీప గ్రామంలో ఉన్న ఒక బ్రాహ్మణాయన్ని ఈ పిల్ల పుట్టిన సమయం మంచిదేనా అని కనుక్కున్నాడట ఈ పిల్ల పుట్టిన సమయం మంచిది కాదంటే చాలామంది పిల్లల్ని కలిగినటువంటి ఈ జెండాలుడు ఆ బాలికను తీసుకెళ్లి ఎక్కడో అడవిలో వదిలిపెట్టేశాడట అంతలో ఆ ప్రాంతంలో తిరిగాడుతూ ఇంటికి వెళ్తున్నటువంటి ఒక బ్రాహ్మణుడు ఈ బా ఏడుస్తున్న చంటి పిల్లను చూసి ఎవరో బాలిక పాపం వదిలేశారని ఆయన తీసుకొచ్చి పిల్ల అవయవ లక్షణాలు చూసుకుని తనే పెంచకుండా తన ఇంట్లో ఉన్న దాసి దానికి ఆ పిల్లని అప్పచెప్పాడట అప్పచెప్పేసరికల్ ఆ దాసియే ఆమెను పెంచింది ఈ తర్వాత ఈ దాసి స్త్రీ దగ్గర పెరిగినటువంటి చండాల కన్యకనే అజామిళ్యుడు దగ్గరికి తీసాడు ఆమెకి చెట్టు నుంచి పడి చనిపోయింది మోక్షం వచ్చిందో ఏమైందో నరక బాధలు అనుభవిస్తూ ఇంకేదో అయి ఉంటుంది కాకపోతే ఆ స్త్రీ సంగమం చేసినటువంటి అజామిళుడికి మాత్రం మోక్షం వచ్చింది దానికి చెప్తున్నారనమాట రాజా నీవడిగిన ప్రశ్నకి సమాధానం అజామిళిని యొక్క పూర్వ వృత్తాంతం పాపాలకి ప్రాయశ్చిత్తం చేయటం చాలా కష్టం హరినామ సంకీర్తన చేస్తే ప్రాయశ్చిత్తాలతోటి పని లేదు అది కాకపోతే ధర్మశాస్త్రంగా ప్రాయశ్చిత్తాలు చేయాలంటే ఒక జీవితం సరిపోదట మనం ఈ జీవితంలో ఫలానా పొరపాటు చేశాను నేను ఇంత చేశాను మిత్రుణ్ణి మోసం చేశాను లేకపోతే ఇంకేదైనా చేయకూడదని పనిచేశాను ఈ పర్వదినాల్లో ఏదైనా అభక్ష భోజనం చేశాను ఇతరులను నిందించాను దానం చేసేవాడిని ఆపాను అని మనకే తెలుసుకున్నాం అనుకోండి వాటన్నిటి నుంచి మనం విముక్తి పొందటానికి మనకు ఒక జీవితం సరిపోదు ధర్మం ప్రకారం కానీ హరినామ సంకీర్తన వాటన్నిటినీ పోగొడుతుందని వశిష్ఠ మహాముని చెప్తున్నారు ఎవరి యొక్క నాలుక హరినామ సంకీర్తన చేయదో మనసు హరిపాద పద్మమును స్మరించదో చెవులు హరిచరిత్రములను వినరో వాని పాపములు ఎట్లు నశిస్తాయి ఇతర చింత మాని హరిని స్మరించే వాళ్ళు ముక్తిని పొందుతారు ఎందుకు సందేహం లేదు కాబట్టి కార్తీక మాసంలో ఆచరించిన ధర్మము సూక్ష్మమైనదైనను గొప్పదైనను పాపం అంతటినీ నశింపజేస్తుంది కార్తీక ధర్మమునకు పాపములను నశింపజేయే సామర్థ్యం ఉంది కాబట్టి కార్తీక మాసము అందు ధర్మం ఆచరించని వాడు నరకాన్ని పొందుతాడు ఇది నిశ్చయము పాపాలని చేసే ఈ కథను విన్నవారు సమస్త పాపములను నశింపజేసి మోక్షాన్ని పొందుతారు ఈ కథను వినిపించేవాడు పాప విముక్తుడై వైకుంఠమునందు విష్ణువుతో కూడి సుఖించును దీనికి ఎట్లా విశేషం ఇది ఎందుకు ఇప్పుడు విష్ణుగాథ అని చెప్పారంటే ఒకసారి స్మరణ చేసి నారాయణ నామస్మరణ చేసిన వాడికి ముక్తి వస్తుంది సూక్ష్మధర్మం అంటారు దీన్ని మన జీవిత గమనంలో రకరకాల పొరపాట్లు చేసినా కూడా ఈ సూక్ష్మధర్మ సాధన వల్ల వాళ్ళకి ముక్తి లభిస్తుంది ఈ కార్తీక ధర్మాలలో ఇన్ని రకాలు చెప్పి ఈ పర్వదినాలలో ఏదైనా ఒక రోజు చెయ్యి ఈ ఒకరోజు చెయ్యి ఈ ఒకటి చేయి దానం చెయ్యి జపం చేయి తపం చేయి దేవాలయానికి వెళ్ళు పురాణం చదువు పురాణం విను లేదా చలితో బాధపడే వాళ్ళకి బట్టలు దానం చేయి వస్త్రదానం చేసుకోవచ్చు గుమ్మడికాయ దానం చేయి నువ్వులు ఉసిరి దానం చేయి దీపం పెట్టు లేదా దీపదానం చెయ్యి ఇన్ని రకాలు చెప్పినప్పుడు ఇన్ని విషయాలలో మనం ఒకటైనా చేయలేమా ఇవన్నీ వినేసి ఏది చేయని వాడికి తప్పకుండా నరకం వస్తుంది ఇవన్నీ విని ఏ ఒకటి చేసినా కూడా తప్పకుండా ముక్తి లభిస్తుంది ఆ సమస్త పాపాలు చేసిన వాళ్ళకి ముక్త ఎలా వస్తుంది ఇది శాస్త్రవచనం కాబట్టి వస్తుంది కార్తీకంలో ఈ ధర్మాచరణ ఏదైనా సరే దాన్ని నియమం ప్రకారం గనక పాటించినట్లయితే తప్పకుండా మానవులకి మోక్షం లభిస్తుందని జనక రాజర్షికి వశిష్ఠ మహాముని చెప్తున్నారు దీంతో మన పదో రోజు పారాయణ పూర్తయింది రేపు ఉదయం పదకొండో రోజు పారాయణతో మళ్ళీ కలుసుకుందాం నమస్కారం